తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వాళ్ళ కార్యక్రమాలను వాళ్ళ స్పీడ్ పెంచింది ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ నిర్వహించని విధంగా ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది ఇది పార్టీని బలోపేతం చేయడానికే కాకుండా అక్కడ వాస్తవ పరిస్థితులను వాస్తవ స్థితిగతులను అక్కడ పోటీ చేద్దామని ఆసక్తి చూపిస్తున్న అభ్యర్థుల బలాబలాలను అంచనా వేయటానికి కూడా ఉపయోగపడుతుంది దీనికి ప్రవాస్ అనే కార్యక్రమం కింద ఇతర రాష్ట్రాల శాసనసభ్యులు తెలంగాణలో ఉండే నూట పంతొమ్మిది నియోజకవర్గాలను సందర్శించే కార్యక్రమం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎమ్మెల్యేలు కర్ణాటక ఉత్తరప్రదేశ్ తమిళనాడు పాండుచేరి ఇతర రాష్ట్రాల నుంచి రావటం ద్వారా రాగద్వేషాలకు అతీతంగా వాస్తవ పరిస్థితులను బీజేపీ హైకమాండ్కి నేరుగా తెలియజేయటానికి వీలుపడుతుంది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు వివిధ రాష్ట్రాల నుంచి వాళ్ళు శనివారం హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు శనివారం వాళ్ళకి ఎలా వెళ్ళాలి ఏం చేయాలనే అవగాహన కల్పించారు అవగాహన వెళ్ళిన తర్వాత ఈ ఇతర రాష్ట్రాల శాసనసభ్యులు ఏడు రోజుల పాటు వాళ్ళకు కేటాయించిన నియోజకవర్గ పర్యటన చేయాలి రోజుకొక మండలం ఈ ఎమ్మెల్యేకి సహాయపడటానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రత్యేక ప్రతినిధులను కేటాయించారు వీళ్ళు ఆ మండలం తిరిగినప్పుడు బూతు శక్తి కేంద్రాల యొక్క పనితీరు అక్కడ కుల సంఘ నాయకులతో మాట్లాడటం రాత్రిపూట ప్రముఖులతో కలవటం లాయర్లు డాక్టర్లు పాత్రికేయులు కవులు లాంటి సమాజంలో ప్రజలను ప్రభావితం చేయగలిగే వ్యక్తులు శక్తులు ప్రముఖులతో సమావేశమై భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఇటువంటి మోదీ గారి యొక్క సేవలు ఎలా ఉపయోగపడుతున్నాయి దేశానికి అనే అంశాన్ని అధ్యయనం చేయటం అంతేకాకుండా కుల సంఘాలు కుల సంఘాలతో సమావేశం అలాగే కార్మిక సంఘాలు రైతు సంఘాలతో మహిళా సంఘాలతో స్వయం సేవక స్వయం సహాయక బృందాలతో కూడా సమావేశం అవ ఇలా ఏడు రోజులు ఏడు మండలాలు పర్యటించి వారు ఒక నివేదికని జాతీయ హైకమాండ్కి ఇస్తారు ఈ మండలాల్లో ఎవరు బాగా పనిచేస్తున్నారు తర్వాత అక్కడ ఔత్సాహికులు ఉంటారు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్న వ్యక్తులు వాళ్ళ యొక్క పనితీరు ప్రజల్లో వాళ్ళకున్న పేరు ప్రతిష్టలు పలుకుబడి సేవా కార్యక్రమాలు లాంటి వీటిని అంచనా వేయటానికి భారతీయ జనతా పార్టీ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది ఇది ఇరవయో తారీఖున ప్రారంభించి ఇరవై ఏడున పూర్తయిపోతుంది ఇదిలా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నిర్మల్లో బీజేపీ నాయకుడు నిర్మల్ నియోజకవర్గంలో పోటీ చేయబోతున్న మహేశ్వర్ రెడ్డి నిర్మల్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్లో ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలు ఉన్నాయి మాస్టర్ ప్లాన్ మార్చండి అని చెప్పి ఆయన దీక్ష చేపట్టాడు ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తూ ఉంది ఆయన్ని పలకరించడానికి సందర్శించడానికి వెళ్ళే డీకే అరుణ అలాగే అరవింద్ లాంటి అరవింద్ లోక్సభ సభ్యుడు డీకే అరుణ మాజీ మంత్రి వాళ్ళని కూడా అడ్డుకొని నిర్మలకు వెళ్ళనివ్వలేదు నిర్మల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది మంత్రి ఇరణం ఇంద్రకరణ రెడ్డికి రోజు రోజుకి ఆయన యొక్క గ్రాఫ్ పడిపోతూ వస్తూ ఉంది రాబోయే శాసనసభ ఎన్నికల్లో మహేశ్వర్ రెడ్డి విజయం తథ్యం అంటున్నారు ఇంద్రకరణ్ రెడ్డి ఆయన వరదలు వచ్చినప్పుడు కానీ వరద సహాయం విషయంలో కానీ ప్రజలను ఆదుకోవడంలో కానీ ఈ వర్షాలు వస్తున్నాయని ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో ఘోర వైఫల్యం చెందారని చెప్పి నిర్మల్ ప్రజలు ఆగ్రహ వేషాలతో ఉన్నారు ఈ మహేశ్వర్రెడ్డి ఆమరణ దీక్ష అనే అంశము తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెంచటానికి అవటానికి నిర్మల్ ఆదిలాబాద్ చెందిన ఆదిలాబాదు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బలో బలంగా ఉంది నంబర్ వన్ స్థానంలో ఉంది అక్కడ రెండవ స్థానంలో ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళిద్దరూ రెండవ స్థానం కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్లో అలాంటి బలమైన ఉమ్మడి ఆదిలాబాద్లో ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా తిరుగులేదు అనే విధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం అవటం జరిగింది దీంతోపాటు మరొక వినూత్నమైన కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఈ వినూత్నమైన కార్యక్రమం ఎలా అంటే ముప్పై ఒకటి ఆగస్టు మూడు చోట్ల నుంచి బస్సు యాత్రను చేపడతారు ఈ ముగ్గురు నాయకుల్ని ఎంపిక చేశారు ముగ్గురు నాయకులు ఎవరు ఈటల రాజేందర్ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రోజుకి రెండు నియోజకవర్గాలు అంటే రోజుకు రెండు నియోజకవర్గాల్లో వీళ్ళు బస్సు యాత్ర చేయాలి ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి బస్సు యాత్ర అంటే పుణ్యక్షేత్రాలు పవిత్రమైన ప్రాంతాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉండే బాసర ఒక బస్సు యాత్ర మరొకటి ఉమ్మడి గద్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన అలంపూరు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం భద్రాచలం బాసర అలంపూరు అలంపూర్లో కూడా ప్రముఖ దేవాలయం ఉంది ఆ విధంగా ఆధ్యాత్మిక క్షేత్రంలో మూడు బృందాలుగా నాయకులందరూ విడిపోయి బండి సంజయ్ ఈటెల రాజేందర్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రోజుకు రెండు ఆ విధంగా పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజుల్లో ముప్పై ఆరు నియోజకవర్గాలు కవర్ అవుతాయి ఆ విధంగా రాష్ట్రంలో ఉండే దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో బస్సు యాత్ర పూర్తవుతుంది పాదయాత్ర అనేది చాలా అవుతుంది తర్వాత గ్రామము గ్రామం మధ్యలో రోడ్డు మీద నడవటం వల్ల ఏం ప్రయోజనం ఉండదు పైగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి మధ్యలో పది కిలోమీటర్ల దూరం ఉంటుంది అందువల్ల బస్సు యాత్ర మంచి ఫలితాలు ఇస్తుంది త్వరగా పూర్తి చేయొచ్చని ఈ ప్రణాళిక ఆగ సెప్టెంబర్ పదిహేడుకి మూడు బస్సు యాత్రలు బాసరా అలంపూరు భద్రాచలం నుంచి ప్రారంభమై మూడు కూడా హైదరాబాద్ దిశగా వస్తాయి హైదరాబాద్లో కలుస్తాయి సెప్టెంబర్ పదిహేడు ప్రధానమంత్రి మోదీ యొక్క జన్మదినం ఆ రోజుకి మూడు బస్సు యాత్రలు హైదరాబాద్ నగరానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఐదు లక్షల మందిని జన సమీకరణ చేసి ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించి ఆ బహిరంగ సభకు ప్రధానమంత్రి మోదీని ఆహ్వానించాలనే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ ప్రణాళిక రచిస్తూ ఉంది ఇదిలా ఉంటే ఆగస్టు ఇరవై ఒకటిన కేసీఆర్ మొదటి జాబితా ఎమ్మెల్యేలుగా పోటీ చేయే అభ్యర్థులను ప్రకటించబోతున్నాడు ప్రకటించిన రోజే ఇప్పటికే మాకు సీటు రాదు అనే అనుమానంతో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఈటల రాజేందర్తో టచ్లో ఉండి ఆయన్ని సంప్రదించి మాకు బీఆర్ఎస్లో సీటు రాకపోతే అన్నా మేము బీజేపీలోకి వస్తామని కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అడ్వాన్స్ బుకింగ్ రాజేందర్ దగ్గర చేసుకున్నారు ఈరోజు జాబితా ప్రకటించగానే కొంతమందిని ఓదార్స్తారు కేసీఆర్ హరీష్ రావు కవిత కేటీఆర్ మీకు ఎమ్మెల్సీ ఇస్తాం రాజ్యసభ ఇస్తాం కార్పొరేషన్ ఇస్తాం మేయర్ ఇస్తాం లేదు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం ఇస్తాం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ చేస్తాం ఇలా వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా ఓదార్చినా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మమ్మల్ని అవమానపరిచారు సిట్టింగులకే సీట్లు అని చెప్పి ఆఖరి నిమిషం దాకా మమ్మల్ని పల్లకీలో విహరించేలా చేసి ఈరోజున మమ్మల్ని తీవ్రమైన అవమానానికి గురి చేశారని చెప్పి కొంతమంది సీటు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీజేపీలో ప్రవేశించటానికి సిద్ధంగా ఉన్నారు ఇరవై ఒకటిన మొదటి జాబితా ఇరవై ఐదున రెండో జాబితా రెండు జాబితాలు ప్రకటించే సమయానికి ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరస్కరణకు గురి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మెజారిటీ బీజేపీలో చేరతారనే ఉన్నాయి భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కూడా సీటు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీ బీజేపీ తరఫున బీ ఫార్మ్ ఇచ్చి పోటీ చేయించడానికి కూడా వ్యూహం సిద్ధం చేసుకుని ఆ విధంగా ఎక్కడైతే నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల అవసరం ఉందో భారతీయ జనతా పార్టీకి ఆ లోటు కూడా తీరిపోతుంది ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి రావటము ద్వారా భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తుందని ఊహిస్తున్నారు ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న చిన్న చిన్న అభిప్రాయ భేదాలన్నీ కూడా పోయినాయి ఒకే మాట ఒకే బాట గెలిపే మన లక్ష్యం అనే విధంగా అందరూ కూడా ఒకే తాటిపై ఏమాత్రం మనస్పర్ధలు లేకుండా బండి సంజయ్ ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి మిగతా సీనియర్ నాయకుల వాళ్ళ యొక్క సమన్వయంతో తెలంగాణ భారతీయ జనతా పార్టీ గెలుపు దిశగా అడుగులు వేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు తెలుగు ప్రజల సెంటిమెంటు వాళ్ళు రెండుసార్లు దాటి మూడవ టర్మ్ ఎవ్వరికి ఇంతవరకు గత అరవై సంవత్సరాల్లో ఏ పార్టీకి కూడా హ్యాట్రిక్ విజయం ఇవ్వాల కేసీఆర్ ఏదో కలలుగంటున్నాడు హ్యాట్రిక్ హ్యాట్రిక్ అని తెలుగు ప్రజల సెంటిమెంట్ ప్రకారము పది సంవత్సరాలు దాటితే అది అంతకుముందు తెలుగుదేశమైనా కాంగ్రెస్ అయినా మార్చేశారు మూడవ టర్మ్ ఇవ్వలా హ్యాట్రిక్ ఇవ్వలా కనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కూడా చాలు నాయనా నీ పది సంవత్సరాల పాలన అని చెప్పి హ్యాట్రిక్ సాధించడం అసంభవమని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతుంది అయోమయం గందరగోళం రెడ్డి సామాజిక ఆధిక్యత బీసీలు ఉనికిని కాపాడుకోవటానికి అంతర్యుద్ధం ప్రారంభించారు ఆ విధంగా తెలుగు రాష్ట్రాలకు సెంట్రల్ వర్కింగ్ కమిటీలో ప్రాతినిధ్యమే లేదు ఓటింగ్ హక్కులు ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు కేవలం ప్రత్యేక ఆహ్వానితులు గౌరవ ఆహ్వానితుల హోదాకే సరిపోయింది కానీ స్థాయి సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ తెలుగు రాష్ట్రం నుంచి లేకపోవడం అనేది తెలుగు ప్రజలకు అవమానంగా భావిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కలహాల కుంపటి అంతర్గత కొమ్ములాట బీసీలకు ఎస్సీలకు ప్రాధాన్యత లేకుండా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం పైగా తెలంగాణ ప్రజలు తెలంగాణ ఓటర్లు ఒకటే అడుగుతున్నారు సరే మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేశాం మేము గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ పార్టీలో కొనసాగుతాడనే గ్యారంటీ ఏమైనా ఉందా లేదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎంతో ఆశతో తెలంగాణ ప్రజలు ఓటర్లు పంతొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువుల అమ్ముడుపోయి ప్యాకేజీలు కాంట్రాక్ట్లు పదవులు మంత్రి పదవులు తీసుకుని ఓటర్లకు ప్రజలకు తీరని అవమానం మిగిల్చారని ఆగ్రహవేశాలతో ఉన్నాయి అందువల్ల ఈ భారతీయ జనతా పార్టీ స్పీడును పెంచి ఒక అడుగు ముందుకు వేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో ఇతర రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలను రప్పించి ప్రతి నియోజకవర్గ పార్టీ పరిస్థితి అంచనా వేయించటం మూడు దిశల్లో పుణ్యక్షేత్రాల నుంచి బస్సు యాత్రలు ప్రారంభించి హైదరాబాదులో పెద్ద బహిరంగ సభ పెట్టడం ఇవన్నీ కూడా ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చే అంశాలని విశ్లేషకులు భావిస్తున్నారు